నమః శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఇతి ఈశ్వర శ్రీయాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగ్రంథాతు మామకం ప్రసాదయతి యత్ సూక్తిః స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్ పదం సతాం అజహత్త్రివర్గమపవర్గవైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే. యదుక్తయస్త్రయీకంఠే యాంతి మంగళసూత్రతాం శ్రీయామునార్యపద పంకజ సత్తచిత్తే శ్రీమత్పరాంకుశగురూత్తమలబ్ధ విద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్నగురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ. జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం. జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా. జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్ సాదరం శ్రీవత్సాంక గురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే సయేషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హరజ్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే యదీయా శ్రీ సూక్తిః సకలు భగవాన్ భద్రచరితో గురుః శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి పద్మావతిని అభినందిస్తున్నాను మనసారా. కదా 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 అని ఆవిడ ఇవాళ అది ఆవేశమా భయమా లేక ఆనందమా తెలియని రీతిలో ప్రజెంటేషన్ ఉంది అని మాత్రం చెప్తున్నాను. అసలు ఆతృత లేకపోతే ఆవేశం అయి ఉండొచ్చు. అందులో శ్లోకానుసంధానంలో దోషాలు వచ్చాయి. కొంచెం శ్లోకాలు కూడా కష్టమైనవే అనుకోండి, ఆ శ్లోకానుసంధానంలో తర్వాత లలాట లక్ష్మీయాహ అని స్పష్టంగా అర్థం చెప్పినప్పుడు చెప్తున్నా, లక్ష్మీయా అని చదివినప్పుడు దోషం వచ్చింది, లక్ష్మా అని ఏదో ఇంకో రకంగా దాన్ని ఫస్ట్ శ్లోకం చదివినప్పుడు అనుసంధానం చేశారు. అలాగే ఉభయోరపి పక్షయో అన్న చోట కూడా అక్కడ తిథిరియా అక్కడ కూడా స్ఖాళిత్యం వచ్చింది. కంగారుంది ఇవాళ ఎందుకో మరి. మామూలుగా అయితే విషయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుని మంచిగా సంప్రదాయబద్ధంగా వివరించగలిగే సామర్థ్యం అయితే ఉంది. ఆ విషయం ఆమె చెప్పేశారు చివరిలో. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ కొత్తగా చెప్పినట్టే ఉంది, భయంగా ఉంది అని అన్నారు కనుక నేను ఇంకేం అనను. కానీ భయం అవసరం లేదు, హాయిగా ప్రశాంతంగా మనం ఈ మననం చేసుకోగలిగేటటువంటి స్థితికి వచ్చేయాలి, భయపడవలసినటువంటి అవసరం లేదు అని సూచన చేస్తున్నాను. అలాగే రెండు శ్లోకాలు నిన్నటివి, ఒక శ్లోకం నుంచి ఇంకొక శ్లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు అన్వయం కుదరటం లేదు. మనకి ఆవిడ చెప్తున్నది కనుబొమ్మల గురించి చెప్తున్నారు, కానీ మనం ఇంకా ముందు లలాట పట్ట లక్ష్మి దగ్గరే ఉన్నాము. ఆ అన్వయం ఆ సమన్వయం దగ్గర కొంచెం ఆగి ఇక తర్వాతి శ్లోకం అనే దాన్ని మనం వివరిస్తే కానీ ఎదుటి వాళ్ళు గ్రహించేటటువంటి అవకాశం ఉండదు. అదొక సూచన స్పష్టంగా నేను చేస్తున్నాను. సమయం లేదని శ్లోకం చదవకపోయినా మీరు ఇంకొక శ్లోకం అనేది సూచించకపోతే ఈ శ్లోకంలో ఉండే అర్థమే అని పొరపాటు పడేటటువంటి అవకాశం ఉంటుంది.
అదొకటి సర్దుకోవాలి. నేను విషయం గురించి చెప్పటం లేదు, మంచిని గురించి కాదు, సూచనలు చేస్తున్నాను అంతే. అంటే తప్పులే ఎంచుతున్నానని అనుకోకండి, మంచి ఉంది అందులో, అందులో లేకుండా లేదు, కానీ సమయం చాలదు కాబట్టి సూచనలు ఈ రకంగా చేస్తున్నాను. తర్వాత బ్రహ్మ గీస్తున్నాడు గీస్తున్నాడు అనే మాట కంటే కూడా చిత్రించటం అని మనం అనుకుంటే, లిఖించటం అని అనుకుంటే కొంచెం ఇంపుగా వినిపిస్తుంది. లేకపోతే గడ్డం గీసుకోవడం అలాంటి ఒక వ్యావహారికమైనటువంటి సరళిలో ఆ పదం వినిపిస్తుంది. బొమ్మ గీయడం అని అంటాం, అందులో తప్పేమీ ఉండదు, కానీ ఇంకొంచెం పాలిష్డ్గా మనం దాన్ని పదప్రయోగం చేస్తే ఇంకా శ్రవణ సుభగంగా ఉంటుంది అని సూచన చేస్తూ, రెండవ శ్లోకంలో కూడా ఇంకా సుపరీచిక్షిషయా అనాటి పదాలు, అలాగే అకృతత్వతస్తు అనేటటువంటి పదాలు ఇంకా చాలా స్పష్టంగా ఉచ్చరించి శ్లోకానుసంధానం ఉండాలి అని సూచన చేస్తూ, శ్రద్ధగా మన పద్మావతి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు, ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు, ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటారు, సహృదయంతో ఉంటారు, మంచిగానే ఆలోచిస్తారు దేని గురించైనా తప్ప అందులో ఉండే ఒక రకమైన అసూయ కానీ ఒక రకమైన లోటుని ఎత్తి చూపించేటటువంటి అధిక్షేపం కానీ అలాంటి స్వభావం ఉన్న మనిషి కాదు. సరళంగా సహృదయంతో హాయిగా అందరితోటి కలిసి ఆనందాన్ని అనుభవించేటటువంటి నైజం కలిగిన పద్మావతికి ఇతోధికమైనటువంటి ఆచార్య అనుగ్రహం కలిగి చక్కగా సద్గ్రంథాధ్యయనం సఫలం కావాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తూ మన వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం శ్లోకానుసంధానంతో. ఈ ఇవాళ చివరిలో అనుసంధానం చేయవలసినవి కూడా శ్లోకానుసంధానం అయిన తర్వాత చెప్తాను. అంతేకాదు మన పాఠ్యాంశం అయిన తర్వాత ఇవాళ కంచి తిరుమంజన ధర సేవ గురించి కూడా కొన్ని వివరాలు మీకు నేను తెలియజేస్తాను. చివరి వరకు కూడా అందరూ ఉండి ఆ వివరాలని తెలుసుకోవలసినదిగా సూచన చేస్తున్నా. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురు శిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవి స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తి గిరి మస్త శేఖర సంతనోతు మయి సంతతం హరి నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషది సరస్వతి. 11వ శ్లోకం నుంచి ఆ దశకమంతా పూర్తిగా చదువుదాం. గుణాయత్తం లోకే గుణిషుహిమతం మంగళపదం విపర్యస్తం హస్తిక్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్య జ్ఞాన ప్రభృతయ ఉతత్వద్గతతయా సుభీభూయం యాతాః ఇతి నిరణయేష్మ శృతివశాత్ నిరావాధం నిత్యం నిరవధి నిరంహో నిరుపమం సదా శాంతం శుద్ధం ప్రతిభటమవజ్యస్య సతతం పరం బ్రహ్మామ్నాతం శృతి శిరసి యత్తద్వరదతే పరం రూపం సాక్షాదిదమపదం వాంగ్మనసయోః ప్రశాంతానంతాత్మానుభవజ మహానందమహిమ ప్రసక్తస్తైమిత్యానకృత వితరంగార్ణవదశం పరం యత్తే రూపం స్వసదృశ దరిద్రం వరదతత్ ప్రయి విస్ప్రక్షంతి పరనిరసనే శ్రామ్యతి పరం న వక్తుం న శ్రోతుం న మనితుం అథోపాసిశిషితుం న చ ద్రష్టుం ప్రేమ్ణా తదను న చ భోక్తుం హి సుశకం పరం యద్వస్తూక్తం నను వరద సాక్షాత్ తదసి భోః కథం విశ్వస్మైత్వం కరిగిరి పురస్తిష్టసైహ ప్రకృష్టం విజ్ఞానం బలమతులమైశ్వర్యమఖిలం విమర్యాదం వీర్యం వరద పరమాశక్తిరపి చ పరం తేజశ్చేతి ప్రవర గుణషట్కం ప్రథమజం గుణానాం నిస్సీమ్నాం గణన విగుణానాం ప్రసవభూః గుణైషడ్భిస్త్వేతైః ప్రథమతరమూర్తిస్తవ బభో తతస్త్రిస్త్రస్తేషాం త్రియుగ యుగళైరిహి త్రిభిరభుః వ్యవస్థాయా చైషానను వరద సావిష్కృతి వశాత్ భవాన్ సర్వత్రైవ త్వగణిత మహామంగళగుణః ఇయం వైయూహి వై స్థితిరథకిలేచ్ఛావిహృతయే విభూతీనాం మధ్యే సురనరతిరశ్చామవతరన్ సజాతీయస్తేషామితి తు విభవాఖ్యామపి భజన్ పరీశ త్వం పూర్ణో వరగుణగణైస్తాన్ స్థగయసి పరో వా వ్యూహో వా విభవ ఉత వార్చావతరణో
భవన్వాంతర్యామీ వరవరదయోయో భవ శివై ససత్వం నైసన్నైషాన్ వరగుణగణాన్ బిభ్రదఖిలాన్ భజద్భ్యో భాస్యేవం సతతమితరేభ్యస్త్వితరథ దయాక్షాంత్యౌదార్యం రదిమ సమత సౌహృద ధృతి ప్రసాద ప్రేమాజ్ఞాశ్రిత సులభతాజ్యా వరగుణాః తథా సౌందర్యాజ్యాః తవ వరదరాజోత్తమ గుణాః నిసీమానో అసంఖ్యాః ప్రణత జన భోగం ప్రసువతే అనన్యాధీనత్వం తవ కిల జగుర్వైదిక గిరః పరాధీనం త్వాం తు ప్రణత పరతంత్రం మనుమహే ఉపాలంభోయం భోః శ్రయతి బత సార్వజ్ఞమపితే ఎతో దోషం భక్తేష్విహ వరద నైవాకలయసి పాణిపాదవదనే క్షణశబ్దైః అంబుజాన్యపది సన్వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలాన్ ఆంజనం కరిగిరేరసి శృంగం. ఇప్పుడు మనం 31వ శ్లోకానికి వద్దాం. పరభాగమియాద్రవేస్తమిశ్రా వరదాతత్వయితన్నిసామయామః గమితా తవ వక్త్రచిత్రభానోః పరభాగం నను కౌంతలీతమిశ్ర ఉభయోరపి పక్షయోః తిథిర్యా విషమీభావ నిరాసదాష్టమీతి ఉపమానజ సంపదేహి సేందోః వరదాభూద్భవతో లలాటలక్ష్మ్యా అలకాళి చికీర్షయా కిలాత్తా సుపరీచిక్షిషయా లలాటపట్టే సుమశీ నికషీకృతా భ్రువౌతే వరద స్యాత్ అకృతత్వతస్తు నైవం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న అభ్యాసం చేసుకుంటూ పాఠ్యాంశాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. నిన్న క్రియాపదాలని గుర్తించటం అన్న దాంట్లో అక్షర వర్గమాలలో అక్షర క్రమాన్ని పాటిస్తూ మనం ఆ అనేటటువంటి రెండు అక్షరాలతో ప్రారంభమయ్యే కొన్ని క్రియాపదాలని గుర్తించుకున్నాం. ఇవాళ తక్కువ ఉంటాయి కానీ ఉన్నాయి ఈ అలా నేర్చుకుంటున్నాం అని అనుకుందాం. మనం క్రియాపదాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి చేసే అభ్యాసం ఇది. ఇప్పుడు ఈ అనే పదంతో ఈ అనేటటువంటి పదంతో క్రియాపదాలు రెండు శ్లోకాలలో ఉన్నాయి. నేను శ్లోక సంఖ్య చెప్తాను, మీరు క్రియాపదాన్ని గుర్తించండి, చాలు సులభమైపోతుంది. శ్లోక సంఖ్య మనం ఈ అనే దానికి ముందుగా తీసుకుంటే, ఈ అనే పదాన్ని తీసుకోవాలి అంటే క్రియాపదం మనకి నిన్న చెప్పుకున్నటువంటి శ్లోకంలో మొన్న చెప్పుకున్నాం ఇయాత్ అనేటటువంటి పదం ఉంది చూసారా, పరభాగమియాత్ అన్న చోట పరభాగమును పొందుతుంది అనేటటువంటి అర్థంలో ఈ అనే పదంతో ఉండేటటువంటి క్రియాపదం మనకి మొదలవుతుంది. 6వ శ్లోకం అని పెడుతున్నారు, 5వ శ్లోకంలో ఈ అనేటటువంటి పదంతో ఉన్నటువంటి క్రియాపదం 5వ శ్లోకంలో ఉంటుంది, గమనించండి. ఈ క్షయతి అనేటటువంటి క్రియాపదం మనకి 5వ శ్లోకంలో వత్తి ఎస్తమపరోక్షమీక్షయతి అనేటటువంటి క్రియాపదం ఈ క్షయతి అంటే చూపిస్తోంది, సాక్షాత్కరింప చేస్తోంది అని. వేదమేమో పరోక్షం అని చెప్తుంది పరతత్వాన్ని, కాదు ప్రత్యక్షం అని హస్తగిరి చూపిస్తోంది అనే అర్థంలో ఈ క్షయతి అనే క్రియాపదం 5వ శ్లోకంలో ఉంది. ఇయాత్ అనేటటువంటి క్రియాపదం మనకి 31వ శ్లోకంలో వచ్చింది. ఈ అనే వరుస క్రమంలో మనం రాసుకుంటే క్రియాపదాలు, అలా మనం ఇటుపక్క వర్ణమాల అటుపక్క క్రియాపదాలు రాసుకుంటే ఆ క్రియాపదాలకి అర్థాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. కొంచెం ఎక్సర్సైజ్ మంచిగా మనకి జరుగుతుంది. ఇది ఒక ఎక్సర్సైజ్ అయితే, నిన్నటి శ్లోకంలో చూడండి మనకి చికీర్ష అనే ఒక క్రియాపదం వచ్చింది, అలకాళి చికీర్ష అనేటటువంటి ఒక క్రియాపదం. అలాగే సుపరీచిక్షిష అనేటటువంటి ఒక పదం వచ్చింది.
దానికి మనం అర్థాలు చెప్పుకున్నాం. చికీర్ష అంటే చెయ్యాలి అనేటటువంటి కోరిక, దానినే చికీర్ష అంటారు. ఈ క్రియాపద ప్రయోగాలు విచిత్రంగా ఉంటాయి అన్నమాట, ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు తినాలనేటటువంటి కోరిక అంటే బుభుక్ష అంటారు. తాగాలనేటటువంటి కోరిక అంటే పిపాస అని అంటారు. ఆ ప్రకారంగా ఇక్కడ చెయ్యాలి అనేటటువంటి కోరిక కర్తుం ఇచ్ఛ అంటే చికీర్ష అని చెప్పబడుతుంది. అలాగే పరీక్షితుం ఇచ్ఛ, పరీక్షించాలనేటటువంటి కోరిక అని అనుకుంటే పరీచిచిక్ష అనేటటువంటి ఒక క్రియాపదం మనకి తయారవుతుంది. సుపరీచిక్షిష అనే ఒక క్రియాపదాన్ని మనం నిన్న తెలుసుకున్నాం. సుపరీచిక్షిష అంటే మంచిగా పరీక్షించాలనే కోరిక, చికీర్ష అంటే చెయ్యాలనేటటువంటి కోరిక. ఇలాంటి క్రియాపదాలు మనకి ఇంతకు ముందు శ్లోకాలలో 3-4 క్రియాపదాలు వచ్చాయి. అందులో ఒకటి కొంచెం పలకడం కూడా కష్టంగా ఉండేటటువంటి క్రియాపదాన్ని మనం గుర్తుపెట్టుకున్నాం, త్రయీ పిస్ప్రక్షంతి అనేటటువంటి ఒక పదప్రయోగం మనకి 2వ దశకంలో ఉంటుంది. చూడండి, బహుశా 13వ శ్లోకము, గుడ్, 13వ శ్లోకం పెట్టేశారు అప్పుడే. త్రయీ పిస్ప్రక్షంతి అంటే స్పృశించాలి అనేటటువంటి కోరిక అని అక్కడ స్ప్రష్టుం ఇచ్ఛ పిస్ప్రక్ష అని మనం అర్థం చెప్పుకున్నాం. అలా ఇక్కడ ఎలాగైతే చికీర్ష సుపరీచిక్షిష అన్న పదాలు ఎలా ఉన్నాయో అక్కడ పిస్ప్రక్ష, దాన్ని పిస్ప్రక్షంతి అని ప్రయోగించారు. దాన్ని స్పృశించాలనేటటువంటి కోరికతో అని ఒక క్రియాపదాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఉపాసించాలనేటటువంటి కోరిక అనే అర్థంలో ఉపాసిషితుం అని ఒక క్రియాపదం ఉంది. ఏ శ్లోకంలోనో చూసుకోండి, నవక్తుం, గుడ్, 14వ శ్లోకం అని పెడుతున్నారు. వెంటనే శ్లోకం గుర్తిస్తున్నారు, ఇది అభినందనీయం. అందులో నవక్తుం నశ్రోతుం అనేటటువంటి దాంట్లో ఉపాసి అథ ఉపాసిషితుం అని ఉంది. చూసారా, ఉపాసిషిష అంటే ఉపాసించాలి అనేటటువంటి కోరిక అనర్థంలో, ఉపాసన చెయ్యాలనే కోరిక అనర్థంలో ఉపాసిషిష అనేటటువంటి పదం ప్రయోగింపబడింది. అలాగే పారణీయతి అనే ఒక క్రియాపదం ఒక శ్లోకంలో ఉంది. మీరు ఒక్కసారి గమనించండి, పారణీయతి ఏ శ్లోకంలో ఉందో గమనించండి. అంటే పారణమాత్మానం ఇచ్చతి అనే అర్థంలో మనం చెప్పుకున్నాం. పారణ 22వ శ్లోకం అని అని అంటున్నారు. శ్లోకం మొదలు కూడా గుడ్, త్వాముదార భుజం అన్న దాంట్లో పారణీయతి వరప్రదా దృంగమే, నా కన్ను పారణీయతి అంటే పారణము చెయ్యాలని కోరుకుంటోంది అని అన్నారు అక్కడ. పారణీయతి పిస్ప్రక్షంతి ఉపాసిషిష చికీర్ష సుపరీచిక్షిష ఇవన్నీ ఒకే కోవకి చెందినటువంటి పదాలు. ఇది కాకుండా ఇంకో క్రియాపదం ఇలాంటిది ఉంది, మీరేమైనా గుర్తించి ఆ క్రియాపదాన్ని చెప్పగలరా? తాగాలనుకుంటోంది, పూర్తిగా తాగేయాలి అని అనుకుంటోంది అనేటటువంటి అర్థంలో ఒక క్రియాపదం ఉంటుంది. నిపిపాసతి అనేటటువంటి క్రియాపదం మనకి 24వ శ్లోకంలో ఉంటుంది. చూడండి, త్వక్చ దృక్చ నిపిపాసతి, నితరాం తాగాలని అనుకుంటోంది. పిపాస అంటే పాతుం ఇచ్ఛ కదా, నితరాం పాతుం ఇచ్చతి అని పూర్తిగా తాగేయాలని అనుకుంటోంది అనే అర్థంలో నిపిపాస అనే క్రియాపదం కూడా మనకు ఉంది. చూసారా, మన సంస్కృతం ఎంత బాగా నేర్చుకుంటున్నామో, ఒకేలాంటి అర్థాలు ఒకే రకమైనటువంటి ప్రత్యయాలు చేరి ఏర్పడినటువంటి క్రియాపదాలని గుర్తించుకుందాం. అర్థం మనకు తెలుస్తోంది కాబట్టి ఇక్కడ శ్లోకంలో కూడా ఆ క్రియాపదాలు వచ్చాయి కనుక వెనక చెప్పుకున్న వాళ్ళని ఒకసారి మనం
జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ప్రయోగించినటువంటి క్రియాపదాలలో తాగేయాలని అనుకుంటోంది, అనుభవించాలి అని అనుకుంటోంది, స్పృశించాలి అని అనుకుంది, చెయ్యాలి అని అనుకుంది, పరీక్షించాలి అని అనుకుంది, ఉపాసన చెయ్యాలి అనేటటువంటి కోరిక, ఇన్ని రకాలైనటువంటి క్రియాపదాలు ఇంతకు ముందు మనం తెలుసుకున్నాం. వాటిని మనం ఒకసారి విమర్శ చేసుకుంటూ ఈనాటి శ్లోకాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక చివరిలో మీరు చదవాల్సినటువంటి విడంబయతి వేరు. విడంబయతి అనే క్రియాపదం ఈ కోవలోకి చేరేది కాదు. విడంబయతి అంటే అనుసరిస్తోంది అని అర్థం తప్ప అనుసరించాలని కోరుకుంటోంది అనే అర్థంలో ఉన్నది కాదు. ఇక నిన్న ఇవాళ చివరిలో మన ఇవాళ స్వామి యొక్క కనుబొమ్మలని సేవించాం. ఇప్పుడు స్వామి యొక్క నేత్ర సౌందర్యాన్ని దర్శించబోతున్నాము. ఈ శ్లోకంలో త్రిముఖ మండలంలో ఉండే ప్రతి అవయవాన్ని వర్ణిస్తూ వస్తున్నారు కదా, అలాంటి ఈ నేత్ర సౌందర్య వర్ణన కలిగినటువంటి వాటిని మనం ఇవాళ రిఫరెన్స్ కింద పెట్టుకుంటే, ప్రమాణంగా పెట్టుకుంటే మొట్టమొదట మనకి వచ్చేది ఏది అంటే అమలనాది పిర. అందులో నేత్ర వైభవాన్ని వర్ణించిన పాశురం, నేను సంఖ్య కూడా చెప్పను, మీరే గుర్తించండి, మీరే చివరిని దాన్ని పుడై పరందు అనేటటువంటి పాశురం, అందులో నేత్ర వైభవాన్ని వర్ణించినటువంటి పాశురాన్ని ఒకటి చివరిలో అనుసంధానం చేసుకుందాం. అలాగే శ్రీరంగరాజస్తవంలో నేత్రాల వైభవాన్ని, రంగనాథుడి నేత్ర వైభవాలను గురించి భట్టరు వారు పూర్వ శతకంలో 3 శ్లోకాలలో అనుసంధానం చేశారు. అందులో ఇవాళ ఒక్క శ్లోకం మాత్రం మనం తెలుసుకుందాం, అది దీనికి ఎగ్జాంపుల్ అవుతుంది, అంటే ప్రమాణం అవుతుంది కాబట్టి 98వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. పూర్వశతకం రంగరాజస్తవం పూర్వశతకంలో 98వ శ్లోకం కృపయా పరయ అని ఆ శ్లోక ప్రారంభం ఉంటుంది. అలాగే భగవద్గీతలో 13వ అధ్యాయంలో 13వ శ్లోకము 14వ శ్లోకము ఇవి కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఇవి మనం చివరిలో అనుసంధానం చేస్తాం. భగవద్గీత, అమలనాది పిరాన్, శ్రీరంగరాజస్తవం, పూర్వశతకం, వీటిలలో శ్లోకాలను చివరిలో అనుసంధానం చేసుకుంటాం. ఇప్పుడు మనం మళ్ళీ చక్కగా వరదరాజస్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనంలో నిమగ్నమవుదో. నిన్నటి వరకు మనం స్వామి యొక్క లలాట ఫలకాన్ని సేవించాం. అది చంద్రవంకకి సాటిగా ఉంది, పక్షద్వయ అష్టమి చంద్రునిలా ఉంది అని అన్నారు. అక్కడ ఉపమానాన్ని చెప్పేటప్పుడు ఆక్షేపాలంకారం అని కూడా పద్మావతి ఇందాక దాన్ని కూడా దాన్ని కూడా చెప్పారు, చాలా సంతోషం. ఇక్కడ లలాట ఫలకము, చంద్రుడు, ఈ రెండూ కూడా ఒకదానికి ఒకటి ఉపమానములుగా అవుతున్నాయి అనే అర్థం అక్కడ వస్తుంది అని. అలా చెప్పేటప్పుడు సాధారణంగా చంద్రుడు దేనికైనా ఉపమానంగా చెప్పబడుతూ ఉంటాడు. వరదరాజస్వామి నొసరికి చంద్రుడు ఉపమానంగా చెప్పబడితే అది ఉపమాలంకారం అని అవుతుంది. అలా కాకుండా ఉపమేయాన్నే ఉపమానంగా మార్చి చెప్పడం కూడా ప్రతీపాలంకారం అంటారు. ప్రతీపం ఉపమానస్య ఉపమేయ ప్రకల్పనం అంటారు. ఉపమానాన్ని ఉపమేయంగా చెప్పడం అని అంటారు. చంద్రుడు ఉపమానం కదా, ఆయనని ఉపమేయంగా చేస్తే అప్పుడు మొసలేమవుతుంది, ఉపమానంగా ఉంటుంది. నిన్న మనం చెప్పుకున్నాం అలంకార భేదం, కానీ చెప్పేటప్పుడు చంద్రుడి నొసటితో ఉపమాన సంపదని పొందింది అంటే స్వామి యొక్క నుదుటిని ఆ చంద్రవంకకి ఉపమానంగా చెప్పగలిగే భాగ్యం కలిగింది అని అనుకోవచ్చు. లేదా నొసటికి ఉపమాన సంపదని పొందింది అంటే స్వామి యొక్క లలాట పట్టానికి చంద్రవంకని ఉపమానంగా చెప్పగలిగేటటువంటి భాగ్యాన్ని కలిగింది అని నిన్న మనం అక్కడ వివరణ చేసుకున్నాం. ఇప్పుడు శ్లోకం చూడండి, 34వ శ్లోకం. శ్రవసశ్చ దృశశ్చ శబ్దరూపగ్రహణేతే నహి జీవవద్వ్యవస్థ ఉభయోః అఖిలే క్షణక్షమత్వాత్ వరదాతః శ్రవణాశ్రయే దృశౌ తే అనేది శ్లోకం. ఇందులో ప్రత్యేకించి క్రియాపదం అని విశేషించి చెప్పుకోవచ్చు, పర్వాలేదు.
ఆశ్రయే అనే దాన్ని ఆశ్రయిస్తున్నాను అనే అర్థంలో కాకుండా కొంచెం నిర్వచనంలాగా చెప్పుకోవాలి. అంచేత ప్రత్యేకించి క్రియాపదం అని అనుకోదు, అన్వయాన్ని మనం చెప్పుకుంటూ శ్లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో సంబోధన అనేటటువంటి పదం వరదాత అనేది సంబోధన అవుతుంది. కొన్ని కొన్ని వాట్లలో వరద అనే చెప్తారు. వరదాత అని పదం ఉంది చూడండి, మీకు ఎక్స్క్లమేటరీ మార్క్ ఎక్కడుందో ఒకసారి చూసుకోండి. ఎక్స్క్లమేటరీ మార్క్ దాత తర్వాత ఉంటే అదంతా ఒకటే పదం కింద మనం తీసుకుందాం, లేదా వరద అత అని విడదీసుకోవచ్చు. ఇప్పుడు మనం సంబోధనని వరదాత అన్నదే తీసుకుందాం. మనం దాతృ శబ్దం, దానికి సంబోధన ప్రథమ విభక్తి దాత అని అవుతుంది. అది హే దాత అనే అర్థం అన్నమాట. ఓ వరదాత అని పిలుస్తున్నట్టు లక్ష వరదాత అని నా దగ్గర ఉండే పుస్తకంలో ఉంది. శ్రీపతి స్తుతిమాలలో ఎలా ఉందో తెలియదు, రఘునాథాచార్య స్వామి వారి పుస్తకంలో వరదాత అన్నది సంబోధన అంతగా చెప్పబడుతోంది. కానీ ఆయన విడదీసి రాసినప్పుడు మాత్రం వరద అనే చెప్పారు, అతహ అని దాన్ని అతహ అనే పదాన్ని వేరు చేసి చెప్పారు. లేకపోతే మిగిలిన వ్యాఖ్యానాలలో వరదాత అన్నదంతా సంబోధన అంతంగానే చెప్పారు. వరద అన్న వరదాత అన్న అర్థం ఒకటే, వరములను ఇచ్చేవాడు అని అర్థం. దా అన్న ఇచ్చేవాడు అనే అర్థం, దాత అన్న కూడా ఇచ్చేవాడు అనే అర్థంలో వస్తుంది. వరదాత వరదాతవు అయినటువంటి తే నీ యొక్క, జాగ్రత్తగా ప్రతిపదార్థాన్ని గమనించండి, వరద అతహ తే అని కూడా మనం విడదీసుకోవచ్చు. వరద వరదాత ఓ వరదాత అనే పిలుస్తున్నారు, దాత యొక్క కాదు, ఓ వరదాత ఓ వరదుడా అని పిలిచి తే అనే పదం రెండవ పాదంలోనూ ఉంది చూడండి, నాలుగవ పాదం చివరిలో కూడా ఉంది చూడండి, రెండు సార్లు తే అని ఉంది. తే అంటే నీ యొక్క అని అర్థం అన్నమాట. ఒక తే ఇక్కడికి మనం తెచ్చుకుందాం. హే వరద తే నీ యొక్క శ్రవసహ దృశ చెవులు కన్నులు, శ్రవసహ చెవులకు, దృశ కన్నులకు కూడా అని అనుకోవాలి. చ అనేది సముచ్చయార్థకం. తే నీ యొక్క శ్రవసహ దృశ్య చెవులకు, కంచూపులకు కూడా, నేత్రములకు కూడా, శబ్ద రూప గ్రహణే. చాలా స్పష్టంగా ఉంది చూడండి. శ్రవములు అంటే చెవులు శబ్దాన్ని గ్రహిస్తాయి, చూపులు రూపాన్ని గ్రహిస్తాయి. శ్రవసహ శబ్దగ్రహణే, దృశ రూపగ్రహణే అని క్రమంగా మనం అన్వయం చేసుకోవాలి. నీ చెవులకి నీ చూపులకి శబ్దాన్ని గ్రహించటంలో, రూపాన్ని గ్రహించటంలో జీవవత్ వ్యవస్థ నహి. మామూలుగా చేతనులకు ఉండేటటువంటి ఒక క్రమం నహి, లేదు కదా అంటున్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మనకి నమ్మాళ్ళవార్ల అనుభవం కూడా ముడియాని అనే అనుభవం చెప్పుకుంటూ ఏ శ్లోకం దగ్గర ఇది వచ్చిందో, త్వక్చ దృక్చ నిపిపాసతి అనే శ్లోకం దగ్గర మనం ఈ వివరం అంతా చెప్పుకున్నాం. స్వామికి కానీ అలాగే ముక్తులైనటువంటి పరిశుద్ధాత్మలకి కానీ ఉండేటటువంటి వైభవం నాకు ఇవ్వు అని కోరుతున్నారు అని అక్కడ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దాన్నే అనువదిస్తూ చెప్తున్నారు స్వామి. ఓ వరద, నీ చూపులకి కానీ నీ శ్రవణేంద్రియమునకు కానీ శబ్ద రూప గ్రహణే, అంటే చెవులు శబ్దాన్నే గ్రహిస్తాయి, చూపులు రూపాన్నే గ్రహిస్తాయి అనేటటువంటి జీవవత్ వ్యవస్థ, జీవులకు ఉన్నటువంటి ఒక క్రమము ఒక నియమము నహి, లేదు కదా అంటున్నారు. అంటే నీకు అలాంటి నియమం లేదు. చెవులు లేకపోయినా చూస్తున్నాడు, చెవులతో ఆయన
చూడగలుగుతాడు. చెవులు లేకపోయినా వింటాడు, చెవులతో వినడమే కాదు మిగిలిన పనులు కూడా ఆయన చేయగలుగుతాడు. ఇంద్రియాలతోటి చేస్తాడు, ఇంద్రియాలు లేకుండానూ చేస్తాడు. భగవద్గీతలో శ్లోకాలు మనకి అవే తెలియచేస్తాయి. ఒక ఇంద్రియంతో అన్ని ఇంద్రియాలు చేసే పనులు చేస్తాడు, ఒక ఇంద్రియం మరొక ఇంద్రియం చేసే పనిని కూడా చేస్తాడు. నీకు మాలాగా ఈ రకమైనటువంటి జీవులకు ఉండేటటువంటి ఒక పద్ధతి, ఒక వ్యవస్థ తే నహి, నీకు లేదు కదా. ఏం చేస్తా అంటే ఉభయోహో, ఈ పదం మనకి వెనకటి శ్లోకంలో వచ్చింది, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ శ్లోకంలో అంటే ఉభయోరపి పక్షయోహో అనే ఒక శ్లోకం ప్రారంభమైంది కదా నిన్న చెప్పుకున్న దాంట్లో, రెండు పక్షములలోనూ అని. అలాగే 32వ శ్లోకం, వెరీ గుడ్. ఉభయోహో అంటే ఇక్కడ రెండు చెప్పారు. ఏమిటా రెండు? చెవులు, చూపులు, నేత్రములు చెప్పారు. ఉభయోహో ఈ రెండింటికి అంటే ఈ రెండింటికి మాత్రమే కాదు, ఇంకా మిగిలిన ఇంద్రియాలకు అన్నింటికీ కూడా అఖిల ఈ క్షణ క్షమత్వాత్, ఈ అన్నింటికీ కూడా అన్ని ఈ రెండింటికి అన్ని ఇంద్రియాలు చేసేటటువంటి పని చేయగలిగేటటువంటి శక్తి ఉండడం చేత అఖిలేక్షణం అంటే సర్వతోముఖంగా అవి ఆ సామర్థ్యాన్ని కలిగి ఉండుట అనే అర్థంలో వాడుతున్నారు. ఈ నీ చెవులకి నీ చూపులకి అఖిలేక్షణ క్షమత్వం అంటే సర్వతోముఖమైనటువంటి సామర్థ్యము, అన్నింటినీ చూడగలిగేటటువంటి శక్తి ఉండడం చేత సర్వజ్ఞత్వం అనేది ఉండడం చేత అతః తే దృశౌ, అందుకని నిత్తే దృశ్యం. అతః అనేది అక్కడ విడదీస్తే వస్తుంది, లేకపోతే అతః అనేది ఇక్కడ రాదు. తే దృశౌ, ఇప్పుడు మళ్ళీ చివరిలో ఉండేటటువంటి తే అనే దాన్ని అన్వయంగా తెచ్చుకుని నీ యొక్క దృశౌ చివరిలో ఉంది చూడండి, దృశౌ తే అన్నదాన్ని తే దృశౌ అని మనం పెట్టుకుని నీ చూపులు ఏం చేస్తున్నాయి, నీ నేత్రాలు ఏం చేస్తున్నాయి అంటే శ్రవణ ఆశ్రయే, శ్రవణముల ఆశ్రయముగా కలిగినవి అయినాయి. అంటే నీ చూపులకి ఇప్పుడు ఎక్కడ విస్తారం ఎంతవరకు ఉంది అంటే శ్రవణ ఆశ్రయే, శ్రవణాలని ఆశ్రయిస్తున్నాయి అంటున్నారు. అంటే చెవులు, ముక్కులు, చెవులు, కన్నులు, ఈ ముఖమండలంలో రెండు ఇంద్రియాలు, ఈ రెండు ఇంద్రియాలలో కళ్ళు చాలా విశాలంగా ఉంటే వాటిని కర్ణాంత విశ్రాంతములు అని అంటారు. అంటే చెవుల దాకా పరచుకొని ఉన్నటువంటి కనులు విశాలమైన నేత్రాలుగా చెప్తారనమాట. చెవుల దాకానే పరుచుకొని ఉంటాయి, ఎందుకంటే అక్కడ చెవి అడ్డుతుంది, ఇటు నుంచి ఇటు రావడానికైతే ముక్కు అడ్డుతుంది, ఈ మధ్యలో ఉంటుంది నేత్రం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవయవం. అది చాలా విశాలంగా ఉంది అని అనంటే అది చెవుల దాకా విస్తరించి ఉంది. కనకే చెవుల దాకా విస్తరించి ఉంది, విశాలంగా ఉంది అని సామాన్యంగా అయితే చెప్పేయచ్చు, చాలా విశాలంగా ఉన్నాయి, ఆకర్ణాంత విస్తారమును కలిగి ఉన్నాయి అని. కానీ అలా విస్తరించి ఉండడానికి కురతాళ్వాన్ ఒక హేతువుని చూపిస్తున్నారు, ఒక ఒక రీజన్ దాన్ని మనకి చెప్తున్నారు. ఆ చెప్తున్నటువంటి రీజన్ చాలా అనుకూలమైనదిగా, చాలా అద్భుతమైనదిగా మనం ఇక్కడ గ్రహించాలి. చెప్తున్న మాట ఏమిటి అంటే, స్వామి, సామాన్య చేతనులలాగా నీకుండేటటువంటి ఇంద్రియాలకి ఇక్కడ చెవులు, కన్నులు కనిపిస్తున్నాయి, కన్నులను వర్ణిస్తున్నారు, చెవుల దాకా విస్తరించాయి కనుక ఆ రెండింటిని ప్రధానంగా తీసుకున్నారు కనుక, కన్ను చూడాలని చెవి వినడానికి అనే వ్యవస్థ నీకు లేదు, అన్నీ అన్ని పనులు చెయ్యగలవు, అందుకే నీ నేత్రాలు ఏం చేస్తున్నాయి అంటే చెవుల జాగాలోకి వెళ్ళిపోయేయి. ఎందుకు చెవుల జాగాలోకి వెళ్ళిపోతాయి ఎలాగా అంటే, చెవి అయ్యో చెవిని ఆక్రమించేస్తే మరి వినకూడదేమో అనే బెంగ లేదు, చెక్షువే వింటుంది, చెవే చూస్తుంది. నయన శ్రవణో అనే శ్లోకం కూడా మనం రంగరాజస్తవంలో అనుసంధానం చేసుకున్నాం. అది ఇక్కడ అంత విశాలమైనటువంటి నేత్రాలు అని చెప్పడం బయటికి కనిపిస్తూ ఉంటే పరతత్వాన్ని ప్రదర్శింపచేస్తోంది ఈ రకమైనటువంటి వర్ణన. కోరతాళ్వాన్ వరదరాజస్వామి యొక్క
దివ్యమంగళ విగ్రహ వర్ణన చేసేటప్పుడు కేవలం సౌందర్యాన్ని మాత్రమే కాకుండా తత్వ నిర్ణయం కూడా చేస్తున్నారు అని అంటారు. అలాంటి పరతత్వ నిర్ణాయకములైనటువంటి శ్లోకాలుగా కూడా మనం వీటిని అర్థం చేసుకోవాలి. అన్ని ఇంద్రియాలతోటి అన్ని రకాలైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండగలిగేటటువంటి శక్తి పరదైవమైనటువంటి పరమాత్మకి మాత్రమే ఉంటుంది అనేదాన్ని ఇక్కడ ఈ వర్ణన ద్వారా మనకి తెలియచేస్తున్నారు అని గ్రహిద్దాం. ఇక్కడ తమాషా ఇప్పుడు ఏం చేస్తోంది, కన్ను కళ్ళు కన్నుల జంట తీసుకుందాం. ఈ కన్నుల జంట ఏం చేస్తోంది, చెవుల చోటుని ఆక్రమిస్తోంది. ఇలా ఎలా ఆక్రమిస్తోంది అని అంటే నహి జీవవద్వ్యవస్థ అనే దగ్గర మనం తీసుకుందాం. జీవులకి చేతనులకి ఒక క్రమం ఉంటుంది, మిగిలిన వారికి ఆ పరమాత్మకి లేదా ముక్త పురుషులకి ఆ క్రమం ఉండదు అని మనం తీసుకోవాలి. మనకు అర్థం కావాలి అంటే ఒక ఉదాహరణతో మనం చెప్పుకుందాం. ఒక బ్యాంకుకి వెళ్ళాము మనం, బ్యాంకులో కొన్ని సీట్స్ వాళ్ళకి ఉంటాయి. ఒక సీట్ లో ఒక ఆయన కూర్చుంటే అక్కడ ఒక బోర్డు ఉంటుంది, ఆయన అకౌంటెంట్ అనో మేనేజర్ అనో మరొకటనో 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 మనకి ఆ ఆ కుర్చీలో ఆయన కూర్చున్నాడు అని అంటే ఆయన ఏ బాధ్యతని నిర్వహిస్తున్నవాడు అనే విషయం మనకి తెలుస్తుంది. ఒక ఆఫీస్ కు వెళితే మనకి ఏ పని కావాలంటే ఆ బాధ్యతని నిర్వహిస్తూ ఉండేటటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి ఆ పనిని చేసుకుంటాం. ఇది వ్యవస్థీకృతమై ఉంటుంది. అవి వారు ఉండేటటువంటి స్థలాలు, వారికి ఉండేటటువంటి ఆ సీట్, వారి యొక్క ఉనికికి జ్ఞాపికగా ఉంటూ ఉంటుంది. మనకి ఏదో పాస్బుక్ లో ఏదో ఎంట్రీ వేయించుకోవాలి అని అనుకోండి, అనుకున్నప్పుడు మనం మేనేజర్ దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఆ పని అక్కడ చేసేటటువంటి క్లర్క్ ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆ పనిని చేసుకుని వస్తూ ఉంటాం కదా. అలా ఆ సీట్లలో పొరపాటున ఒక సీట్లో ఒకరు మార్చి కూర్చొని ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాం, ఆ సీట్లో ఎవరు కూర్చున్నారో వాడు మేనేజర్ అయినా వాడు అటెండర్ అయినా అనుకుంటాం, వాడు గార్డ్ అనే అనుకుంటాం, వాడు క్లర్క్ అనే మనం అనుకునేటటువంటి స్థితి ఉంటుంది. ఎందుకని ఆ స్థానాన్ని బట్టి ఆ వ్యవస్థ అక్కడ చేయబడి ఉంది కనుక వ్యక్తి కాదు, ఆ సీటుని బట్టి మనం ఆ వారి సామర్థ్యాన్ని గుర్తిస్తాం సాధారణంగా. ఇది జీవవద్ వ్యవస్థ అని అంటే, ఇప్పుడు మేనేజర్ వచ్చి ఇక్కడ కూర్చున్నా, ఈ క్లర్క్ వెళ్ళి మేనేజర్ సీట్ లో కూర్చున్నా, ఆయన సమర్థత వీడికి ఉండదు, ఈయనకుండేటటువంటి సంకుచితత్వం ఆ వ్యక్తికి ఉండదు. కనుక ఇక్కడ అక్కడ ఒకదాన్ని ఒకటి ఆక్రమించడం అనే దాని వల్ల గడబిడ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక ఉత్సవం జరుగుతోంది, ఒక కార్యం జరుగుతోంది, ఆ కార్యంలో కొంతమంది ఐచ్ఛికంగా చేస్తున్నారు, సేవాభావంతో చేస్తున్నారు. అలా సేవాభావంతో చేసే వారందరూ ఒక చోట కూర్చుని నువ్వీ పని చేయి, నువ్వీ పని చేయి, నువ్వీ పని చేయి అని పనిని నిర్ణయించుకున్నారు. వాలంటరీగా వాళ్ళు కొన్ని కొన్ని సర్వీసెస్ చెయ్యాలి అని అనుకున్నారు. అలాంటప్పుడు రిసీట్ రాయడం అనే చోట ఒక ఆవిడ కూర్చుని ఉంది, లేదా పుస్తకాలు పంచడం ఒక ఆవిడ కూర్చుని ఉంది, వస్తువులు అందించడం అనేది ఒక ఆవిడ అందిస్తోంది అని అనుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు అవసరమైంది, ఆ రిసీట్ రాసి ఆవిడ ఏదో బాత్రూమ్ కి వెళ్ళింది అనుకోండి, మరొక ఆమె వచ్చి ఆ రిసీట్ రాసి ఇస్తుంది. ఇచ్చినందువల్ల కలిగే గడబిడంతా ఏం లేదు కదా వాళ్ళకి, అయ్యో ఈ సీట్ మారిపోయింది, ఆ వాలంటీర్ ఇక్కడ లేదు, ఈ పని ఇవిడ చేసేసింది, దీనివల్ల ఇంత కంగారైంది అని అనుకోవలసినటువంటి స్థితి ఉంటుందా? ఉండదు కదా సాధారణంగా. అంటే నిర్ణీతమైనటువంటి స్థానాలు ఉన్నా ఆ స్థానంలోకి వచ్చి ఎవరైనా ఆ పనిని చేయగలిగేటట్లుగా ఉంటారు అనేది సేవ చేసేటటువంటి వ్యవస్థలో మనం చూస్తూ ఉంటాం. అదే ఆఫీసుల లాంటి చోట అయితే అది వాళ్ళకి నిర్ణీతమై ఉంటుంది. అలాగే మనకి ఇంద్రియాలు ఉండేటటువంటి చోట్లు నిర్ణీతమై ఉన్నాయి, ఆ ఇంద్రియం ఆ పని మాత్రమే చెయ్యగలిగేది అవుతుంది. కన్ను వెళ్ళి చెవి దగ్గర కూర్చుంటే చెవి ఆ చేసే పనిని చేయగలదా అని అనుకోక్కర్లేదు, ఆ పని చెయ్యగలుగుతుంది అనేది అది మనకి కాదు దివ్యమైనటువంటి అనుభవంలో కలిగేటటువంటి స్థితి అని. స్వామి నీకు అలాంటి స్థితి లేదు. కొంతమంది ఉంటారు మహానుభావులు, మా ఊళ్ళో శ్రీధర్ గారిని ఒక ఆయన ఉన్నారు.
మొన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుతమైన మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని నిర్వహించినటువంటి టీం అనమాట. ఆయన సెక్రటరీ ఆ కమిటీ. నిజానికి శ్రీధర్ గారు అంటే సర్వాంతర్యామి అని అనుకుంటూ ఉంటాం మేమందరం కూడా. ఆయన మీరెవరో తెలియని వాళ్ళు వెళ్ళి చూస్తే ఆయన అక్కడ మైక్ పెడుతూ ఉంటారు, మైక్ సెట్ చేస్తూ ఉంటారు, మైక్ తెచ్చి పెడుతూ ఉంటారు. ఎవరో తెలియని వాళ్ళైతే ఆయన్ని మైక్ బోయనే అనుకుంటారు. ఆ పని కూడా ఆయన చేస్తున్నారు. ఆయన అటెండర్లా అక్కడ కూర్చుంటారు. ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే వాళ్ళకి చెప్పులు పట్టుకోవడానికి మరొకటి కూడా ఆయన ఆ పని కూడా చేసిస్తూ ఉంటారు. అదే ఆయన ఆ చివరిలో శ్రీధర్ గారు రండి మీరు అందించాలి, ముత్యాలు అందించాలి అంటే అక్కడికి కూడా వెళ్ళి అందిస్తారు. ఎంత ఎంత సేవాభావం అంటే నిజంగా అలాంటి మనిషిని చూడలేదు. నేను ఎప్పుడు చాలా ఆశ్చర్యపడతాను. ఇంత మాత్రం ఇగో ఉండదు ఆయనకి. అసలు వెళ్ళి ఆయన ఇల్లు ఆయన బిజినెస్ చూస్తే మనకు తెలుస్తుంది ఆయన ఎంత హై పొజిషన్ లో ఉన్నారో అని. కానీ ఎంత సౌమ్యంగా ఎంత సేవాభావంతో ఎవరైనా ఆయనను ఉపయోగించుకోవచ్చు, ఏ పనికైనా ఆయనను ఉపయోగించుకోవచ్చు అన్నట్టుంటారు. అది చాలా గొప్ప వ్యక్తిత్వం ఆయనలో. అందుకే అందరికీ శ్రీధర్ గారు అంటే ఇష్టమే, అందరికీ ఆయన అంటే అభిమానంగానే ఉంటుంది. మళ్ళీ ఆ ప్లానింగ్ చెయ్యాలంటే, కార్యక్రమం నడవాలి అంటే ఆయనే ఉండాలి. మరి ఆయన లేకపోతే అది జరగదు అన్నట్లుగా గొప్ప ప్లానింగ్ కూడా చేస్తారు. ఇది మన దగ్గర ఉన్న ఒక వ్యక్తిలోనే మనం చూస్తూ ఉంటే మనల్ని సృష్టించిన పరమాత్మకు ఆ శక్తి ఉండదా? అందుకని ఇప్పుడు మైక్ బాయ్ లేకపోతే పని సాగదు అనుకోకలే, శ్రీధర్ గారు ఉన్నారు కదా అనుకుంటాం అన్నమాట. అలా ఆ భగవంతుడు ఈ ఇంద్రియం లేకపోతే నేను ఈ పని చెయ్యలేను అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి ఇంద్రియాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. బాగా వర్షం పడిపోతుంది, కార్యక్రమం జరుగుతుంటే టెంట్లు పడిపోతాయి, కుర్చీలు పడిపోతాయి, అన్ని పడిపోతాయి. అయినా సరే ఆయన ఎవ్వరూ రారు, పని వాళ్ళు రారు. ఆయన వచ్చి మళ్ళీ కార్యక్రమం టైంకి ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు ఆయన. ఒకరోజు నేను అక్కడ రామాయణం చెప్పాను, పునర్వస్ 27 రోజులు అక్కడ రామాయణం చెప్పాను. చెప్పినప్పుడు ఆ రోజు సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయేటటువంటి దృశ్యం సన్నివేశం చెప్పాలి. ఆ రోజు విపరీతమైన వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటలకు ప్రవచనం, ముందు 4 నుంచి 5:30 దాకా విపరీతంగా వర్షం కురిసింది. మొత్తం అంతా ప్రాంగణం అంతా చిత్తవిత్తు అయిపోయింది. అయినా ఆ రోజు చెప్పుకుందాము, ఆపకూడదు పునర్వసు కాబట్టి, అందరూ వస్తారా రారా, అయినా నేను వెళ్ళి చెప్పేయాలి అని వెళ్ళాను. శ్రద్ధ కలిగిన వాళ్ళు మీలాగే అందరూ చాలా మంది వచ్చారు. ఇంకా ప్రవచనం ప్రారంభమై లాంఛనంగా ఓ 10 నిమిషాలు 1/2 గంట మించకుండా చెప్పుకొని వెళ్ళిపోతే ఇంకా పూర్తిగా మబ్బు మూసేసి ఉంది. విపరీతమైన గాలి, 6 మందిరం కదా మండపంలో, విపరీతమైన ఈదురుగాలి వస్తుంది, అంతా పడిపోయేటట్లుగా ఉంది. అయినా చెప్తుంటే జనాలు కదలకుండా కూర్చున్నారు. సన్నివేశము అలాంటిదే, ఆ సందర్భము అలాంటిదే, కూర్చున్నారు. నేను ఒక 10 నిమిషాలు 1/2 గంట తర్వాత ఇంకా ఆపేసుకుందా అంటే వద్దు వద్దు వద్దు, అది కంటిన్యూ చేసేయండి అని అన్నారు. అంటే సరే అని కంటిన్యూ చేస్తుంటే పెద్ద గాలి వేస్తుంది, షామియానా వేసి ఉంది అక్కడ. ఆ మధ్యలో ఆ కర్ర ఉంది, అది కదిలిపోతూ ఉంటే ఆ షామియానా కర్ర పట్టుకొని నించున్నారు. ఆ గంట సేపు అది పడిపోకుండా, జనాలకి ఇబ్బంది కలగకుండా. అంటే ఎంత సహృదయులో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పరమాత్మ కూడా ఏదైనా చేస్తున్నాడు, ఆయనకి ఇంద్రియాలతోటి సంబంధమే లేదు అనడానికి చెప్తున్నాను. అంటే ఇలా మనమే ఉండగలిగితే భగవంతుడికి ఇంకెందుకు ఉండదు ఆ శక్తి అని అనుకోవడానికి మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంచేత నహి జీవవద్ వ్యవస్థ, అలాంటి వ్యవస్థ నీ విషయంలో లేదు. అందుకని ఇప్పుడు కన్ను వెళ్ళి చెవి దగ్గర ఉన్నా, చెవి వచ్చి కన్ను దగ్గర ఉన్నా అదేం మారిపోయింది, గడబిడవుతుంది అని అనుకోవలసినటువంటి అవసరం లేదు. కనుక నీ దృశ్యవు శ్రవణాశ్రయే, శ్రవణములని ఆక్రమించేసేయి. అంటే శ్రవణములని కూడా తప్పే అంతగా అవి విశాలంగా ఉన్నాయి అని అంటున్నారు. ఇందులో ఇక్కడ ఈ శ్లోకం దగ్గర రంగరాజస్తవంలో రంగనాథుడి నేత్ర సౌందర్యాన్ని భట్టరు వారు వర్ణించినటువంటి ఓ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. రంగనాథుడి నేత్రాలు సేవించారా? మనం సేవించామో లేదో, భగవద్ రామానుజులు సేవించారు, ధనుర్దాసుకి చూపించారు, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ సౌందర్యం ఆయనని ఎలా తిప్పింది అనే కథ మనకు తెలిసినదే. కనుక అద్భుతమైనటువంటి నేత్ర సౌందర్యం, విశాలమైనటువంటి నేత్రాలు ఆయనవి. ఆ స్వామిని సేవించినప్పుడు ఆ నేత్రాలని చూస్తే ఇంకా ఆ దృష్టిపాతం మన మీద పడితే చాలు, మనం ఇంకా హాయిగా ఏది కావాలంటే దాన్ని మనం పొందగలుగుతాం. ఆ కటాక్షాలు పడితే మన మీద చాలు.
అసలు అంత అందంగా ఎందుకుంటాయి నేత్రాలు, రంగనాథుడి నేత్రాలు అంత అందంగా ఎందుకున్నాయి అంటే, ఇప్పుడు అమర్నాథ్ పురాణంలో శ్లోకం కూడా మనం చదువు పాసనం కూడా చదువుతాం కదా, అక్కడ వ్యాఖ్యానంలో కూడా ఇస్తారు. ఇప్పుడు శ్రవణాశ్రయే దృశ్యౌతే అనడానికి కూడా దీన్నే చెప్తారు. కారణం ఎలాగట అంటే, కళ్ళు ఉన్నాయి ఎవరి, అర్చామూర్తి అయినటువంటి రంగనాథుని యొక్క నేత్రాలు. ఈ నేత్రాలకి ఒక థాట్ వచ్చిందిట, ఒక ఆలోచన వచ్చిందిట. ఏమిట ఆలోచన అని అంటే, పరమపదనాథుడికి రెండు కళ్ళే. రాముడు కృష్ణుడుగా ఈ లోకంలోకి అవతరించి వచ్చినటువంటి విభవమూర్తికి రెండు కళ్ళు, భుజాలైతే నాలుగు ఉండొచ్చేమో కానీ నేత్రాలైతే మూడు ఉండడం ఐదు ఉండడం ఇవేవి లేవు. ఎక్కడ ఏ అవతారంలోనైనా సరే రెండు నేత్రాలతోటే అవతరిస్తున్నాడు స్వామి. అంటే జంతువుగా కాకుండా మనిషిగా ఆయన అవతరిస్తే, విభవ రూపుడుగా రామచంద్రుడు కృష్ణ పరమాత్మ అని తీసుకుంటే రెండు నేత్రాలే కనిపిస్తున్నాయి. పరమపదనాథుడిగా చూసినా రెండు నేత్రాలే కనిపిస్తున్నాయి. అర్చామూర్తిగా ఉండేటటువంటి రంగనాథుడి దగ్గర చూసినా రెండు నేత్రాలే కనిపిస్తున్నాయి. ఇది బాగాలేదనుకున్నాయిట నేత్రాలు. ఎంచేత అంటే, పరమపదనాథుడి కృప గొప్పదా లేక రామకృష్ణాదుల కృప గొప్పదా లేక రంగనాథుడి యొక్క కృప గొప్పదా అని ఒక విచికిత్స చేసుకుంటున్నాయిట అవి. కృప అంటే చూపులతోటే కదా, అందులో దయ ఉంటుంది, ఆ దయని కదా మన మీద ఆయన వర్షిస్తాడు. ఎంచేత ఇప్పుడు ఆలోచిస్తే, ఉత్తమ మధ్యమ అధమ అని మూడు కేటగిరీస్ మనకు చెప్తూ ఉంటారు కదా, అధమత్వము మధ్యమత్వము ఉత్తమత్వము అని తీసుకుంటే, పరమపదనాథుడి నేత్రాలు ఎవరికి ఊపిరి పోస్తున్నాయి, ఎవరి కోసం ఉపయోగపడుతున్నాయి, ఎవరిని అనుగ్రహిస్తున్నాయి అంటే, నిత్య సూరులు ముక్తులు మొదలైనటువంటి మహానుభావులని కటాక్షిస్తున్నాయి, ఎప్పుడు చూస్తున్నాయి ఆ నేత్రాలు. వారు చేపల లాంటి వారైతే పరమాత్మను చూడకపోతే అవి ఉండలేవు, చేప నీరు లేకపోతే ఉండనట్టుగా. అందుకని వాటి ఉనికి కోసం ఈ నేత్రాలతో వారిని కటాక్షిస్తున్నాడు పరమపదనాథుడు. అది ఒక సన్నివేశం అయితే, అది అధమంట. అంటే ఏముంది, నిత్యసురులకి ముక్తులకి ఏం కావాల్సినా బాగున్న వాళ్ళని ఇంకా బాగుండేటట్టు చూడడంలో పెద్ద విశేషం ఏమీ లేదు, ఈయనే సహించవలసిన అవసరం లేదు. చూడ్డానికి నీట్ గా ఉందనుకోండి, మనం దాన్ని చూడడంలో మనకేమీ కష్టం ఉండదు. అంచేత అది పరమపదనాథుడి స్థితి. అప్పుడు రెండు కళ్ళు అనుకుందాం, బాగుంది. ఆ తర్వాత అదే పరమపదనాథుడు విభవమూర్తిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చినరికి అంతా పొల్యూషనే, అంతా పొల్యూషనే. వైదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇండియాలో ఉండలేక ఎలా అవస్థ పడుతూ ఉంటారో పిల్లలు, అలాగే ఇక్కడికి వచ్చేసరికి స్వామికి అందరూ మనుషులలో కపటం కౌటిల్యం ఇవన్నీ కనిపించాయి, భక్తి కనపడలేదు. కానీ ఉన్నారు అక్కడక్కడ మహానుభావులు, విదురుడు, శబరి, అక్రూరుడు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి తన దృష్టిపాతాన్ని అందించాడు పరమాత్మ విభవ రూపుడై. శబరిని చూసినా, విదురుణ్ణి అనుగ్రహించినా అప్పుడు ఆయనకి రెండు కళ్ళే. ఇది మధ్యమత్వం అని అనుకున్నాయట. పరమపదనాథుడైతే అధమం, విభవమూర్తి అయితే మధ్యమం, కొంతైనా మంచి ఉంది కాబట్టి చూశాడు, వాళ్ళలో భక్తి ఉంది కాబట్టి అన్నారు. రంగనాథుడు ఉన్నాడు అనుకోండి, అక్కడ కనిపించే సీన్లన్నీ మనమే, మనమే నిద్ర లేచి వెళ్ళిపోతూ ఉంటాం, మనమే నిద్ర లేచి సేవిస్తూ ఉంటాం. ఈ సంసారులందరూ కూడా అన్ని రకాలైనటువంటి తప్పులు చేసి వెళ్ళి రంగనాథుడి దృష్టి పడాలి అని ఆయనని సేవిస్తూ ఉంటే, రంగనాథుడు ఎవరిని కటాక్షిస్తున్నాడు అంటే, అలాంటి వారి మీద తన దృష్టిపాతాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మన వైపు చూడడం అంటే, ఒక మురికి కాలు వైపు ఎంతసేపు చూస్తూ ఉండగలుగుతాను చెప్పండి, ఒక దుర్గంధభరితమైనటువంటి చెత్త కుప్ప వైపు ఎంతసేపు చూస్తూ ఉండగలుగుతాను చెప్పండి, వెంటనే కళ్ళు తిప్పుకోమా, వెంటనే ముక్కు మూసుకోమా, మనకెంత అసహ్యంగా ఉంటుంది, మనకెంత భరించరానితనంగా ఉంటుంది అలాంటి వస్తువులు, అలాంటి వాటిని చూస్తూ కూర్చోం కదా. కాని పరమాత్మ మనని చూస్తున్నాడు అంటే, అంతటి ప్రేమ కలిగిన వాడు అని గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్నవన్నీ దోషాలే, మనలో ఉన్నవన్నీ తప్పులే, మనలో ఉండేటటువంటి ఈ కుళ్ళునంతటినీ, ఈ కపటాన్నంతటినీ కూడా సర్వసహిష్ణువు అయి ఉన్నాడు ఆయన. పర్వాలేదు, నా వాళ్ళు కదా వీళ్ళు, వీళ్ళ వైపు నేను చూడకపోతే ఎలాగా, మరి వాళ్ళలో ఉండేటటువంటి ఆ చెడు ఎలా పోతుంది, వీళ్ళందరినీ సంసారం నుంచి విముక్తిని పొందిస్తే
తప్ప నేను ఇక్కడి నుంచి కదలను అని కదా పడుకున్నాడు ఆయన ప్రాయోపవేశం చేసినట్లుగా. అంచేత ఇంకంతేనా, ఇక్కడ ఉన్నాడు అర్చామూర్తి, ఆయనకు సేవలు చేయాలి. ఆ అర్చకులు సేవలు చేస్తూ ఉంటారు బాబోయ్, ఏ రకంగా చేస్తారో ఎన్ని రకాలుగా చేస్తారో, అయినా అర్చక పరాధీన అఖిలాత్మస్థితి సర్వసహిష్ణు, ఇలా ఉన్నాడు అంటే మరి ఎంత కృప ఉంటుంది చెప్పండి. నిండైన కృప కలిగినటువంటి ఆ స్వామి కృప ఆ నేత్రాల ద్వారా మనకు అందాలి అంటే రెండు సరిపోతాయా? నీరు బాగా ఎక్కువైతే తూములు ఎక్కువగా ఉండాలి కదా. రెండింటిలోంచే పరమపదనాథుడికి రెండు కళ్ళ, విభవమూర్తికి రెండు కళ్ళ, అర్చామూర్తికి కూడా రెండు నేత్రాల చాలు అని అనుకున్నాయట. ఆ అర్చామూర్తిగా ఉన్న రంగనాథుడి యొక్క నేత్రాలు. అందుకని మనం ఏం చేద్దాము అంటే అంతా మనమే అయిపోదాం అని డిసైడ్ అయిపోయాడు. అంతా మనమే అయిపోదాం అంటే మిగిలిన వాళ్ళు ఊరుకుంటారు, ఏంటి మీ జాగాలో మీరు కూర్చోండి, మా జాగాలోకి వచ్చారా జాగ్రత్త అని వాళ్ళని ఒక వార్నింగ్ ఇస్తాం కదా. అలాగే ఒక రాజు తనకున్న రాజ్యం తనకొద్ది, మిగిలిన దాన్ని అంతటినీ తనదిగా చేసుకోవాలంటే ఏం చెయ్యాలి? వెళ్ళి దండెత్తి పరాక్రమించి విజయాన్ని సాధించాలి. ఇప్పుడు ఈ నేత్రాలు అలా దండయాత్రకి మొదలు పెట్టేట. అలా దండయాత్ర చేయాలనుకునేటటువంటి చక్రవర్తులు ఏం చేస్తున్నారట అంటే, ముందు దగ్గరగా ఉండేటటువంటి సీమ సరిహద్దులలో ఉండేటటువంటి ఆ వ్యక్తులని ముందు జయించి వాటిని ఆక్రమించి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అంతా తమదిగా చేసుకుంటాయట. అలాగే ఈ నేత్రాలు రెండు ఏమనుకున్నాయట అంటే, ముందు దగ్గర వాటిని మన కంట్రోల్లోకి తెచ్చేసుకుందాం అనుకున్నాయట. అనుకుని దగ్గరగా ఏమున్నాయి ఆ కంటికి? చెవులు దగ్గరగా ఉన్నాయి కదా, చెవులను ఆక్రమించేసాయి అంటారు. మెల్లిమెల్లిగా ఒళ్ళంతా ఆక్రమించేస్తాయి, కానీ ముందు ఫస్ట్ అటెంప్ట్ ఎలా ఉందిట అంటే, చెవులు దగ్గరగా ఉండడం చేత సమీప ప్రాంతాన్ని ముందు ఆక్రమించి ఇంటగలిచి రచ్చగలవాలని ఒక సామెత ఉంటుంది చూస్తారా, అలాగా ఎక్కడికో వెళ్ళి జయించుకొని వచ్చి తర్వాత ఇవి కాకుండా ఇవి సమీపంగా ఉన్నాయి కాబట్టి ముందు దీన్ని జయించేద్దాం, తర్వాత మిగిలిన వాటిని అన్నింటినీ జయిద్దాము, ఒళ్ళంతా కళ్ళే అయిపోవాలి అని నిశ్చయం చేసుకున్నాయట రంగనాథుడి నేత్రాలు. అందుకని ఆ చెవులని ముందుగా ఆక్రమించి స్థిరంగా అక్కడి దాకా వెళ్ళిపోయేయి అని, అంటే పక్క వాళ్ళ గోడని మనం కొంచెం కొట్టేసి మన జాగాలో కలిపేసుకుని ఓహో ఈ జాగాలు గొడవలు భూములు ఆక్రమణలు ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకుంటే, అలాగా ఈ స్వామి నేత్రాలు శ్రవణాలని ఆక్రమించేసి, అయ్యో శ్రవణాలను ఆక్రమించేస్తే స్వామి చెవిటివాడు అయిపోతాడేమో అన్న బెంగక్కర్లేదు. ఎందుకంటే తే నహి జీవవత్ వ్యవస్థ అంటారు అందులో. అంచేత అలాంటి వ్యవస్థ లేదు కనుక ఆయనకి చెవులే కన్నులు అవుతాయి, కన్నులే చెవులు అవుతాయి అని విశాలమైనటువంటి స్వామి యొక్క నేత్ర వైభవాన్ని చెప్తున్నారు. ఇంతకుముందు మనం ఉపనిషద్ వాక్యాలన్నీ చెప్పుకున్నాం, పశ్యత్య సక్షుః సశృణోతి అకర్ణః, నేత్రాలు లేకపోయినా చూస్తాడు, చెవులు లేకపోయినా ఆయన వినగలుగుతాడు. విశ్వతచక్షుః అని అనేకములైన ఆ చెవులు చక్షువులు కలిగినవాడు అని ఇలా రకరకాలుగా ఉపనిషత్తు ఆయన వైభవాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ రఘునాథాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో ఇద్దరు మహానుభావులని ఒక గురించి తెలియచేస్తూ స్వామికి ఉండేటటువంటి విలక్షణమైనటువంటి వైభవాన్ని చెప్తున్నారు. మానుషము అతిమానుషము అని రెండు పదాలు మనం గుర్తుకో, అతిమానుషస్తం ఎలాగా చదివాం కాబట్టి మానవత్వపు శక్తిని అతిశయించినది కనుక అతిమానుషము అని మనం అక్కడ భగవద్ వైభవాన్ని చెప్పుకున్నాం. సాధారణంగా మనలో కూడా మానవులలో కూడా కొంత కనుక ప్రక్రియని కొంత కనుక అభ్యాసం చేస్తే తపస్సు చేస్తే ఆ తపశ్శక్తితో కొన్ని విలక్షణమైనటువంటి శక్తులు ఏర్పడే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సామాన్య మానవులలో కూడా మనం చూస్తూ ఉంటాం, యోగా లాంటి వాటిని బాగా సాధన చేస్తే మామూలుగా నీటిలో బరువు వేస్తే అది కిందకి దిగిపోతుంది, కానీ యోగాభ్యాసం చేసినటువంటి మహాయోగులు నీళ్లలో తేలుతూ ఉండగలిగేటటువంటి శక్తిని సంపాదిస్తారు. ఇలాంటి ఆసనాలు వేసి ఇవి ఒక రకమైన అద్భుతాన్ని క్రియేట్ చేసి ఆశ్చర్యపరిచేటటువంటి శక్తి కలిగిన వారిని మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వాళ్ళు గిన్నీస్ బుక్ లో ఎక్కడం ఇవన్నీ చూస్తున్నాం కదా, అది ప్రాక్టీస్ వల్ల వచ్చే శక్తులు కొన్ని, తపస్సు ద్వారా యోగం ద్వారా కలిగేటటువంటి శక్తులు కొన్ని ఉంటాయి. ఆ తపశ్శక్తితో మానవులుగా పుట్టిన వాళ్లే అతిమానుషమైనటువంటి శక్తులని పొందినటువంటి వారు మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం.
అలాంటి వారిలో విశ్వామిత్ర మహర్షి మనకి మొదటి ఉదాహరణగా చెప్పవచ్చు. విశ్వామిత్ర మహర్షి తన తపశ్శక్తితో సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగేంత వైభవాన్ని సంపాదించుకున్నాడు. ఇది సామాన్య మానవులకు సాధ్యం కాకపోవచ్చు, కానీ మానవత్వాన్ని పొందినటువంటి ఋషి తన తపశ్శక్తితో సంపాదించుకున్నటువంటి ఒక అలౌకికమైనటువంటి శక్తి అని అనుకుంటే, అలాంటి అలౌకికమైనటువంటి శక్తులు మానవులే సంపాదించుకోగలుగుతున్నప్పుడు ఆ మానవులని సృష్టించిన పరమాత్మకి అలాంటి శక్తి తప్పకుండా ఉంటుంది అని ఇంకొక వ్యక్తిని ఉదాహరణగా చెప్తున్నారు. కార్తవీర్యార్జునుడు అని ఆయన పేరు కూడా మీరు విని ఉంటారు. ఎవరి దగ్గరైనా ఇప్పుడు వరదరాజస్వామి ఆంధ్ర వ్యాఖ్యానం ఉంటే పేజ్ నెంబర్ 103 చూడండి. అక్కడ ఒక శ్లోకాన్ని ఎగ్జాంపుల్ గా ఇస్తున్నారు రఘునాథాచార్య స్వామి వారు. అకార్య చింత సమకాలమేవ ప్రాదుర్భవం చాపధర పురస్తాత్ అంత శరీరేష్వపి ప్రజానా ప్రత్యాదిదేశా వినయం వినేత. అలాంటి నేత మరొకడు లేడట. ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ రాబోతున్నాయి, సరే మనకి ఎలాంటి నేతలు వస్తారు అనేది పక్కన పెడితే, నేత అంటే ఎలా ఉండాలి, నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే కార్తవీర్యార్జునుడు లాంటి నాయకుడు ఉంటే ప్రజలు అసలు తప్పే చేయకుండా ఉండగలుగుతారట. ఆ కార్తవీర్యార్జునుడికి కలిగినటువంటి ఆ తపశ్శక్తి అతిమానుషమైనటువంటి శక్తి ఎలాంటిదిట అంటే, అద్భుతంగా రాజ్యపాలన చేశాడు ఆయన. ఆయన పరిపాలించేటటువంటి రాజ్యంలో ఉండే వ్యక్తులలో ఎవరికైనా సరే తప్పు చెయ్యాలనేటటువంటి ఆలోచన వచ్చిన మరుక్షణంలో, తప్పు చెయ్యక్కర్లేదు, తప్పు చెయ్యాలనేటటువంటి ఆలోచన కలిగిన మరుక్షణంలో, అకార్య చింతా సమకాలమేవ అకార్య చింత, ఆ వెంటనే కార్తవీర్యార్జునుడు ఎదుటగా రావడం రెండు ఒకేసారి జరుగుతున్నాయి అన్నమాట. ఎవడైనా దారి తప్పి ప్రవర్తించడానికి ఆలోచన వచ్చిన మరుక్షణం కాదు, సమకాలమేవ ఆ చింత కలగడం, కార్తవీర్యార్జునుడు ఎదుటగా నిలవడం రెండు ఒక్కసారే జరుగుతున్నాయట. ప్రాదుర్భవం చాపధర, ఆ విల్లు పట్టుకుని ఆయన వాళ్ళ మనోజ్ఞతులుగా కనపడుతూ ఉండేవాడు. ఇంకా రాజుగారు అలా కనపడితే ఎవడు తప్పు చేస్తాడు, కనుక అలా తప్పు చేయడం అసలు అలా ఆలోచించినందుకే వాళ్ళని శిక్షించగలిగేవాడు కూడా అయ్యేవాడుట. ఆయన ఎవడు ఎక్కడ మనస్సులో ఏమనుకుంటున్నాడో ఎవరికి తెలుస్తుందండి, అందరూ పైకి మంచిగానే ఉంటారు కానీ వాళ్ళ మనస్సులో ఏముందో తెలియడమే కష్టం, తెలుసుకొని అక్కడికి వెళ్ళడమే కష్టం, వెళ్ళిన వాడు వాళ్ళని దండించడం అసాధ్యం. అలాంటిది ఎవడు ఎక్కడ ఏ తప్పు తలుచుకున్నా సమకాలంలో వాళ్ళ దగ్గర ప్రత్యక్షమే వాళ్ళని దండించేటటువంటి వైభవం కలిగిన వాడు ఆ కార్తవీర్యార్జునుడు అని వింటూ ఉంటాం మనం. అలా వర్ణిస్తారు ఆయన వైభవాన్ని గురించి. మరి ఇవన్నీ అతిమానుషమైనటువంటి శక్తులే, అలా తలుచుకున్న వెంటనే దేవుడే ప్రత్యక్షం అవడం కష్టం. అలాంటిది ఒక రాజు ఒక నాయకుడు అలా ప్రత్యక్షమై వాళ్ళని సరైన మార్గంలో పెట్టగలిగేవాడు అవుతున్నాడు అంటే అంతకంటే అద్భుతమైనటువంటి నాయకత్వం ఎక్కడుంటుంది. అలా ఉండేవారు ఆ రోజులలో రాజులు అనమాట, అది అదృష్టం. అలాంటి అతిమానుష శక్తి కొంతమందిలో ఉండడం మనం చూస్తూ ఉంటాం, కానీ పరమాత్మలో ఉండేటటువంటి విశేషమైనటువంటి శక్తి ఎలాంటిది అంటే, తన ఇంద్రియాలతో కానీ మరొక కరణాలతో కానీ అవసరం లేకుండానే ఆయన అన్ని పనులని చేయగలుగుతున్నాడు. అఖిలేక్షణ క్షమత్వం ఆయనలో ఉంది, అందుకే ఆయన నేత్రాలు ఆయన శ్రవణాలని ఆశ్రయించి ఉన్నాయి అని నేత్రముల యొక్క వైసజ్యాన్ని, విశాలమైనటువంటి స్వామి యొక్క నేత్ర సౌందర్యాన్ని పరతత్వ నిర్ణాయకంగా ఒక గొప్పతనాన్ని చెప్తూ అందంగా వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా తెలుసుకుంటూ మనం ముందుకి సాగుదాం. ఇవాళ ఒక్క శ్లోకమే అయింది, రెండో దానిలోకి వెళ్ళలేకపోయినా, ఇంకా ఏం చేద్దాం రేపు కలుపుకుందాం సమయాన్ని. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఉపదేశంగా చెప్తాను, పద్మావతి దాన్ని రిపీట్ చేస్తాను.